మనం ఇప్పుడు పదాల అంత్యాక్షరి అనే ఆట నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందు మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు పదాల అంత్యాక్షరి ఆడబోతున్నాం. పదాల అంత్యాక్షరి. పదాల అంత్యాక్షరి అంటే ఇప్పుడు ఏదైనా ఒక పదం ముందుగా తీసుకొని ఆ పదం ఏ అక్షరంతో ముగుస్తుందో ఆ అక్షరంతో తర్వాత పదం మొదలవ్వాలి. ఇప్పుడు ముందుగా నేను ఒక పదం రాస్తున్నాను. కడలి. కడలి అంటే ఏంటి? సముద్రం. తెలుసు కదా, సముద్రం అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? బీచ్ అంటారు. ఇప్పుడు చివరి అక్షరం ఏమొచ్చింది? లీ వచ్చింది. దీనితోనే తర్వాత పదం మొదలవ్వాలి. తర్వాత పదం ఏంటో మీరు ఆలోచించండి. లీతో మొదలయ్యే పదం, అది ఒక దేవుడి పేరు అయి ఉండొచ్చు. అదేంటంటే లీతో దేవుడి పేరు ఏం మొదలవుతుంది? లింగము. శివలింగం ఉంటుంది కదా, అలా. ఇప్పుడు లింగము ఉంది కదా, ఇందులో చివరి అక్షరం ఏంటి? ము. దీంట్లో చివరి అక్షరం ఏంటి? ము. ఇప్పుడు మనకి ముతో ఒక పదం స్టార్ట్ అవ్వాలి. కడలి వచ్చింది. కడలిలో లీతో స్టార్ట్ అయ్యే పదాన్ని మనం తీసుకున్నాం, లింగము. ఇప్పుడు ముతో మొదలయ్యే పదాన్ని ఆలోచించాలి. ముతో ఏ పదం వస్తుంది? అది దాన్ని స్టాంప్ అంటారన్నమాట ఇంగ్లీష్లో. అదేంటంటే ముద్ర. ముద్ర. ముద్ర ఉంది కదా, ముద్రలో చివరి అక్షరం ఏంటి? దేంతో ముగుస్తుంది ఇది? ద్ర అనే అక్షరంతో ఈ పదం ముగిసింది. ఇప్పుడు ద్రాతో మొదలయ్యే పదాలు ఏమున్నాయి? నీటిని కూడా ఆ పేరుతో పిలుస్తాం. ఏంటది? తెలిసిందా ఏంటో చెప్పగలరా? ద్రాతో మొదలయ్యే పదం ద్రవము. ద్రవము అంటే నీరు, నూనె, ఇవన్నీ ద్రవాలలోకి వస్తాయి. ఇప్పుడు ద్రవములో మళ్ళీ ము వచ్చింది. ద్రవములో మళ్ళీ ము వచ్చింది. ముతో మొదలయ్యి ఇంకొక పదం మనం ఆలోచించాలి. ముద్ర ఇంతకు ముందే వచ్చేసింది కాబట్టి ఈ పదం చెప్పకూడదు. ముతో వచ్చే ఇంకొక పదం, అది ఇంతకుముందు కడలి చెప్పుకున్నాం కదా. కడలి అంటే సముద్రం. ఆ సముద్రంలో దొరికే ఒక వస్తువు కూడా ముతో మొదలవుతుంది. ఏంటో చెప్పైనా? ముత్యము. ముత్యము. మళ్ళీ ఇక్కడ ము వచ్చింది. మళ్ళీ ఇక్కడ ము అనే అక్షరం వచ్చేసింది. మళ్ళీ ముతోనే ఇంకొక పదం మనం ఆలోచించాలి. ఇప్పుడు మనకి చివరి అక్షరంలో ముత్యము వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ ముతో ముగిసింది. ముందు పదం ఏంటి? కడలి. లీతో ఎండ్ అయ్యింది. లీతో స్టార్ట్ అయ్యే పదం లింగము రాసాం. ఇక్కడ మళ్ళీ ముతో ఎండ్ అయింది. ముతో ముద్ర. మళ్ళీ ఇక్కడ ద్రాతో
ముగిసింది కాబట్టి మనం ద్రవము రాసాం. మళ్ళీ ఇక్కడ మూతో ముగిసింది, మళ్ళీ ముత్యము రాసాం. అగైన్ మళ్ళీ ఇక్కడ మూతో ముగిసింది పదం. ఇప్పుడు మళ్ళీ మనం మూతో రాయాల్సి ఉంటుంది. మూ వచ్చింది కదా, మూతో మనకి ఇంకొక పదం ఏంటి, తపస్సు చేసే వాళ్ళని కూడా ఇలా అంటారన్నమాట. అది ఏంటి, ముని. తపస్సు చేసేవాళ్ళను ముని అంటాం కదా, కాబట్టి ఇక్కడ మనకి మూతో ఉన్న పదం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చివరి అక్షరం ఏంటి, నీ. నీతో మనం ఇప్పుడు ఒక పదాన్ని రాయాలి. మనం ఇది రోజు చేసే పని, అంటే నీతో వచ్చే పదం ఏంటంటే దాని క్లూ, మనం రోజు చేస్తాం ఆ పనిని, అదేంటంటే నిదుర. నిదుర, నిదుర. ఇప్పుడు రా వచ్చింది చివరి అక్షరం. ఇప్పుడు రాతో ఒక పదాన్ని రాయాలి. ఇప్పుడు ఏదైనా డ్రాయింగ్ ఉందనుకోండి, పిక్చర్ అవుట్లైన్ ఉందనుకోండి, మనం లోపల వేటిని నింపుతాం, రంగులు నింపుతాం కదా, కాబట్టి ఇక్కడ రాతో వచ్చే పదం మనకి దొరికేసింది, రంగు. రంగు. ఇప్పుడు మళ్ళీ చివరి అక్షరం ఏంటి, గు. గుతో మొదలయ్యే పదం ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా బాణం విసరాలనుకోండి, ఏం చూసి విసురుతాం, గురి చూసి బాణం వేస్తాం కదా, కాబట్టి ఇక్కడ మనకి గుతో మొదలయ్యే పదం వచ్చేసింది, గురి. ఇక్కడ చివరి అక్షరం ఏమొచ్చింది, రి. రీతో మొదలయ్యే పదం ఏంటో చూద్దాం. రీతో మొదలయ్యే పదం, దీనికి క్లూ ఏంటంటే సంగీతంలోని సప్తస్వరాలు ఉన్నాయి కదా, సప్తస్వరాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది, అంటే స రి గ మ ఇలా ఉన్నాయి కదా, స రి గ మ ప ధ ని స, వీటిలో ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, వాటిలో ఒకటి రీతో మొదలవుతుంది. రీని ఏమని పిలుస్తాము, రిషభము. రిషభము. సరిగమలలో రీ అనే స్వరానికి పేరు రిషభము అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూ వచ్చింది, మూతో మొదలయ్యే పదాన్ని ఇప్పుడు మనం రాయాలి. మనం వాకిట్లో వేస్తాం, అది ఏంటి, ముగ్గు. ముగ్గు. ఇక్కడ మనకి చివరి అక్షరం ఏమొచ్చింది, గు వచ్చింది. ఇప్పుడు మనం ధూపం వేస్తాం కదా, దానిలో ఉపయోగించే ఒక ఒక పదార్థం గుతో మొదలవుతుంది, అదేంటి అంటే గుగ్గిలము. మళ్ళీ ఇక్కడ మూ వచ్చింది, మూతో ఇప్పుడు మళ్ళీ ఇంకొక దేవుడి పేరు రాయొచ్చు, అదేంటంటే ముకుంద. ముకుంద అంటే ఎవరు, శ్రీకృష్ణుడు. మునీని నీతో ఎండ్ అయింది. నీతో మొదలయ్యే పదం మనం ఏం రాసాం, నిదుర. మళ్ళీ రాతో రంగు, గుతో గురి, రీతో రిషభము, మూతో ముగ్గు, గుతో గుగ్గిలము, మళ్ళీ మూ వచ్చింది కదా, ముకుంద. చూసారు కదా పిల్లలు,
పదాల అంత్యాక్షరం ఎలా ఆడాలో అర్థమైంది కదా. మరొక వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ పదాలు ఆటలు నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.